నూతన జోనల్ వ్యవస్థతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బదిలీలలో పారదర్శకత లేదని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త జోనల్ వ్యవస్థపై చర్చలు నిర్వహించారు. ఈ చర్చలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, టీఎస్పీసీ మాజీ సభ్యులు విఠల్తో పాటు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కొత్త జోనల్తో బదిలీల పేరుతో ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటేసినట్లుగా ఈ కొత్త పద్ధతి రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. తమ పరిస్థితి ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో ఉందని అన్నారు. నిర్బంధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వారు తెలియజేశారు. ప్రభుత్వం స్థానికతను గాలికి వదిలేసి సీనియారిటీ పేరుతో బలవంతంగా ఉద్యోగులను బదిలీ చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతామని తెలిపారు. వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. మరో విషయం ఏమంటే, సీనియారిటీ రూల్స్ ను వెంటనే ఫ్రేమ్ చేయాలి. తర్వాత సీనియారిటీ లిస్ట్ కూడా అప్డేట్ చేయాలి. ఇలాంటి కేవలం ఒక 5 విషయాలను ఈరోజు ఈ యొక్క సమావేశము ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి విషయాలు. చివరగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, ఇది కేవలము ప్రాథమిక దశలో జరిగినటువంటి ఒక సమావేశము, ఉద్యమానికి రూపకల్పన కూడా చేయాలి అని తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉద్యోగస్తులపైనటువంటి ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. ఈ యొక్క బదిలీలు కావు, ఇవన్నీ కూడా రీఅలొకేషన్. బదిలీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి. కనుక శాశ్వతంగా ఒక ఉద్యోగి ఒక జిల్లాను వదిలిపెట్టి ఇంకో జిల్లాకు వెళ్ళిపోవడం అనేది, ఇది ట్రాన్స్ఫర్ కాదు, ఇది రీఅలొకేషన్. ఇది ఆషామాషీ విషయం కాదు. ఇది శాశ్వతంగా అక్కడే ఉండబోతుంటాడు ఉద్యోగస్తుడు. కనుక మేము తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేస్తున్నాము, మీరు ఈ విధంగా బలవంత పెట్టి కత్తి మెడ మీద పెట్టి చేసేటువంటి పనులు ఆపేసేయాలి. ఇది డెమోక్రసీ, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగులకు అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. భవిష్యత్తులో మేము నిర్మాణం చేయటువంటి ఉద్యమానికి మీరందరూ కూడా మీరు వచ్చి చేరాలి. ఎవరు కూడా అధైర్య పడవద్దు. ఇది తెలంగాణ, తెలంగాణ మీ వెంట ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ మీ రంగ ఉద్యమాల గడ్డ ఇది. నిరుద్యోగులైనటువంటి ఉస్మానియా విద్యార్థులు కూడా మీ వెంట ఉన్నారు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం అనేటువంటి పిలుపు ఈ యొక్క సమావేశం.